ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారే, అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య? ఆంధ్ర ఆవిడ కదా, ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ, ఇక్కడ ఆవిడ, ఎక్కడ ఆవిడ, ఎక్కడ బతుకుతుంది, ఎక్కడుంది ఆమె బతుకు? ఏం మాట్లాడుతున్నారండి, మీ వీపు మీకు కనిపించదా? మేము చెప్తున్నామా మీకు? విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు? మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి. ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, భార్యం చేసుకున్నాడు, ఇక్కడ ఉంది, ఇక్కడ బతుకుతుంది ఆమె. ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా. అంటే మీకో న్యాయం, పక్కనోడికో న్యాయమా? మీరు చేస్తే సంసారం, పక్కనోడి చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఎందుకంటారు ఆడపిల్ల అని? ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని. మీరందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, మా ఆవిడ అంటారు. మీ ఆవిడ ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు. మీకు సొంతం అని కదా మీరు అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్ళి అన్న పదం కోసం, పెళ్ళి అన్న ఇన్స్టిట్యూషన్ను కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే, ఒక కుటుంబానికి కట్టుబడితే, ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏది పడితే అది మాట్లాడతారా? నేను ఇక్కడ పెరిగాను, నేను ఇక్కడే చదువుకున్నాను, అబిట్స్లో స్కూలుకు పోయాను, మేదీపట్నంలో కాలేజీకి పోయాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ కొడుకును కన్నాను, ఇక్కడ బిడ్డను కన్నాను, నా బతుకు ఇక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు, నా బాధ్యత కూడా.